హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీరు ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క డ్రీమ్ ఇండియా డ్రీమ్లో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వలేని వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే ఇందులో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, కాబట్టి స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకా ఈ వీడియో కోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డ్రీమ్ ఇండియా డ్రీమ్ కాన్సెప్ట్ తెలియలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే ఈ వీడియో చూడండి ముందు, నేను నా డిస్క్రిప్షన్లో నా నంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడే వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు, బట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు మీకు తెలియకుండా ఫోన్ చేసి నాకు అడిగే డౌట్స్కి ఇందులో మీకు ఫుల్గా ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ముందు ఇందులో చూడండి, చూసిన తర్వాత డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. సో ముందు వీడియో చూడకుండా కాంటాక్ట్ అయితే మీకు అసలు ఏ క్వశ్చన్ అడగాలో అర్థం కాదు, అండ్ వీడియోలో చెప్పే మొత్తాన్ని నేను ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే నేను ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళకి ఇది ఒక అవకాశం అని ఎందుకు అంటున్నానంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి మంచి అప్గ్రేడ్స్ అనేది వచ్చింది, ఐ మీన్ అప్డేట్స్ అనేది వచ్చింది ఈ యొక్క కంపెనీ నుంచి. అవేంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు మనం పోల్చుకుంటే పర్ డేకి 15 పాయింట్స్ వచ్చేవన్నమాట. సో మనం డైలీ టాస్క్ పూర్తి చేసినప్పుడు మనకి 15 పాయింట్స్ వచ్చేది. పాయింట్ వాల్యూ వచ్చేసి మనకి 1 రూపాయి ఉండేది, అంటే 50 పైసా ఉండేది. సో మనకి 15 పాయింట్స్ ప్లస్ 1 పాయింట్ ఈక్వల్ టు 50 పైసా అంటే రోజుకి మనకి చూసుకున్నట్లయితే 15 రూపాయలు లెక్క. అంటే 15 రూపాయలు కూడా కాదు, ఐ మీన్ 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అయితే 15 రూపాయలు అవుతుంది. సో 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ కూడా కాదు, 50 పైసా. సో మనకి ఎంత తక్కువ వస్తుందో మనకు అర్థమైపోతుంది అక్కడే. సో 6 రూపీస్ లెక్కన వస్తుంది అనుకోండి, సో 7 రూపీస్ అంటే మనకి 14 రూపీస్ పడుతుంది. కాబట్టి సో మా పాయింట్ వాల్యూ ఒక 7 రూపీస్, ఐ మీన్ 15 పాయింట్స్ వచ్చిన దానికి ఒక 7 రూపీస్ వచ్చింది అనుకోండి, సో రౌండ్ ఫిగర్గా. అయితే ఇప్పుడు మనకి ఈ అప్డేట్స్లో వచ్చేవి ఏంటంటే చాలా మంచి అప్డేట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే మనకి 1 పాయింట్ ఈక్వల్ టు వాడు ఏం చేశాడంటే 1 రూపీ చేసింది కాకుండా మనకి డైలీ 50 పాయింట్స్ ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రూపాయి ఉన్నప్పుడు వచ్చేసి 15 పాయింట్స్, అంటే 1.15 అన్నమాట 15 రూపాయలు. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు 1 రూపీ చేసింది కాక పాయింట్ వాల్యూని డైలీ మీకు 50 పాయింట్స్ ఇస్తున్నాడు, అంటే 50 ఇస్తున్నాడు. సో 1 రూపీ చేసింది కాకుండా 50 పాయింట్స్, అంటే పర్ డే మీకు టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా 50 రూపీస్ వస్తుంది. అంటే మనకి మంత్లీ వచ్చేసి ఎటువంటి రిఫర్ చేయకుండానే ఈజీగా మనం 1500 రూపీస్ని మనం పొందుకోగలుగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎటువంటి రిఫర్ లేకుండా 1500 రూపీస్ మనకు వస్తుంది అంటే విత్డ్రాల్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఫస్ట్ విత్డ్రాల్ నేను పెట్టడం జరిగింది, ఇది నా సెకండ్ విత్డ్రాల్, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, నేను లైవ్లో మీకు చెప్తాను చూడండి. నేను ఇంతకుముందు పాయింట్స్ అనేది నా మా యొక్క మనీ అనేది నేను రిఫర్ చేయడం వచ్చే మనీని నేను ట్రాన్స్ఫర్ చేశాను సీ వాలెట్కి, అది నేను విత్డ్రాల్ చేసిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ నేను సెండ్ చేస్తాను పర్సన్కి, నా ఐడి అప్లైనర్కి. సో తన ద్వారా నాకు ఏంటంటే అమౌంట్ ఇచ్చేస్తాడనమాట నేను పాయింట్స్ పంపిస్తే. సో ఆ విధంగానే మీరు కూడా ఈజీగా బ్యాంక్ని యాడ్ చేసుకొని ఒకవేళ మినిమం అమౌంట్ లేనట్లయితే మీరు ఈజీగా, మాకు 2 డేస్ పట్టకూడదు వెంటనే ఇవ్వాలి అంటే మీరు పాయింట్స్ ఇలా పంపించినా కూడా మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏ రకంగా ఇందులో ఎర్న్ చేయాలనేది కాన్సెప్ట్ తెలియలేనట్లయితే సింపుల్గా ఒక 1 మినిట్లో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఒక టాస్క్ అనేది ఉంటుంది డైలీ. సో ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడం ద్వారా మనకి 50 పాయింట్స్ అనేది వస్తుంది. మీకు అందాక చెప్పాను 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ, అంటే మనకి డైలీ 50 రూపీస్ వస్తుంది, మంత్లీకి 1500 వస్తుంది రిఫర్ చేయకుండానే. సో రిఫర్ చేస్తే ఇంకా తిరుగులేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు బ్యాకప్లో చాలామంది మెంబర్స్ ఉండొచ్చు, సో మీరు జాయిన్ చేసే సత్తా మీలో ఉన్నట్లయితే ఇందులో ఇంకా తిరుగులేదు. అంటే హ్యాపీగా మీకు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి 2000 ఉండేది. సో ఈ కంపెనీ జిఎస్టీ కూడా పే చేస్తుంది. జిఎస్టీ పే చేసే కంపెనీ నేను ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్, మీరు అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. జిఎస్టీ పే చేస్తుంది అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టే కదా మనకి జిఎస్టీ అనేది కూడా ఈ కంపెనీ పే చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గూగుల్ నుంచి మనకి ఎర్నింగ్ అనేది రావడం జరుగుతుంది. అది ఎట్లా అంటారా మీరు? సో యాడ్స్ ద్వారా మనం, అంటే మనం ఏదైతే డైలీ టాస్క్ అనేది చేస్తున్నామో అది గూగుల్ యాడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో గూగుల్ నుంచి మనకి ఎప్పుడైతే మంత్లీకి చూసారా, మీకు యూట్యూబర్ అయితే మీకు ఐడియానే ఉండొచ్చు మనకి ఎలా అయితే అప్డేట్ అవుట్ యాడ్సెన్స్లో అప్డేట్ అవుతూ ఉంటుంది 12th
ఆర్ 11th. సో అదేవిధంగా వీళ్ళకి కూడా మంత్లీకి పలానా డేట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్లో పడుతుందో, సో వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళందరికీ ఆ రోజు మనీ అనేది వేసేస్తుంది అకౌంట్లో. సో అదేవిధంగా గూగుల్ నుంచి మనకి సపోర్ట్ కూడా ఈ కంపెనీకి ఉందన్నమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో వర్క్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టాస్క్ చేయడమే ఇందులో వర్క్. ఇంకా మీరు వర్క్ చేయడానికి మంచి ప్రాఫిట్ కావాలి అనుకుంటే రిఫర్ చేయండి. సో మీ కిందన మీకు ఒక ఐడి ఉంటుంది. ఐడి ద్వారా ఎవరిని రిఫర్ చేశారంటే ఇంకా చూసుకోండి. మీరు మంత్లీ క్యారన్ చేసేది వన్ డేలో కూడా మీరు ఎర్న్ చేసేవచ్చు అనమాట. అలా అనమాట, ఈచ్ పర్సన్కి మీకు 700 రూపీస్ వస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక రోజులో ఒక పర్సన్ని జాయిన్ చేసినా మీకు మంచి అమౌంట్. సో ఈ రకంగా బాగా సంపాదించాలి అనుకుంటే ఈ యొక్క కంపెనీని ఒక ఆధారంగా తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్గా 1 ఇయర్ నుంచి ఎటువంటి నెగిటివ్ అప్గ్రేడ్స్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ యొక్క వెబ్సైట్ అనేది. మరి అదేవిధంగా ఒక మొబైల్ నుంచి ఒక యాప్ అనేది ఉంటుంది మనకి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన అకౌంట్ క్రియేట్ చేసుకున్న లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయిపోతే మనకి డైలీ ఇంకా మొబైల్లో ప్లేస్టోర్ యాప్ ఇటువంటి యాప్స్ అన్నీ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా యాప్ను కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని అందులో వర్క్ చేసుకోవడమే డైలీ. సో ఇంతకు మించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పాను కదా, నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను, మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. మరి ఇంకా ముందుకు పోతే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. సో నేను విత్డ్రాల్ చేసుకున్నానని మీకు వీడియో చూడలేనట్లయితే కార్డ్స్లో నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా ఆ యొక్క వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా నేను ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినట్లయితే. అండ్ ఇప్పుడు నేను నా అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది నా అకౌంట్ తోటి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను కన్ఫర్మ్డ్ బోనస్ ఇక్కడ ఏదైతే ఉందో 400 రూపీస్ ఉంది. నేను ఆల్రెడీ దాన్ని నా యొక్క సి వాలెట్ నుంచి విత్డ్రాల్ ఐ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే, అయితే ట్రాన్స్ఫర్ టు సి వాలెట్ మీరు క్లిక్, ఐ వాలెట్ ఇక్కడ ఉంది కనిపిస్తుంది చూసారా, మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ టు సి వాలెట్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నాకు 0 అమౌంట్ ఉంది చూసారా. 400 ఆల్రెడీ నేను 400 రూపీస్ని సి వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సి వాలెట్ నుంచి ఐ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. సో నా యొక్క ఓన్ వాలెట్కి అనమాట. అయితే ఇక్కడ 400 ఉన్నప్పుడు 400ని టైప్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఎంత పడుతుంది జిఎస్టీ అనేది ఇక్కడ కనిపించేస్తుంది. సో జిఎస్టీ పడిన తర్వాత ఇక్కడ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే 0 అని పెట్టండి. 0 ఇవ్వకపోతే మీకు ఫిల్ అవ్వలేనట్టు. సో నేను ఇవ్వకూడదు అనుకున్నట్లయితే 0 అనేది పెట్టండి. అయితే మీ యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు మీకు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి ట్రాన్స్ఫర్ నౌ అని కొట్టండి. కొంతమందికి ట్రాన్స్ఫర్ నౌ అని కొట్టినప్పుడు ఒక పాపప్ రావడం జరుగుతుంది, అది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అండ్ కంపెనీ కూడా రిట్రీవ్ చేసింది. దాన్ని ఏంటంటే ప్రాబ్లం మనకు వచ్చేసి చాలామంది సర్టిఫికేట్స్ అనేది ఇందులో డాక్యుమెంట్స్ అంటారు దాన్ని. సో మై ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే కేవైసీ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఓకే, కేవైసీ డాక్యుమెంట్స్ అంటే మనకి పాన్ కార్డ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ ఉంటుంది, రేషన్ కార్డ్ ఉంటుంది. ఈ పాన్ కార్డ్ ఏంటంటే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. పాన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఎవరిదైతే అకౌంట్ ఉందో వాళ్ళ అకౌంట్ మీదనే వాళ్ళ పేరు, అంటే ఇప్పుడు నా పేరు అవినాష్ ఉంది. సో అవినాష్ అన్న పాన్ కార్డ్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ నాదే ఉండాలి. సో వేరే వాళ్ళు అవి ఉండకపోవచ్చు. సో మెయిల్ది కాబట్టి మెయిల్ పాన్ కార్డ్ ఉండడం మంచిదన్నమాట. అయితే మరి చూడండి ఫ్రెండ్స్, నా ఆధార్ కార్డ్ని కూడా నేను ఇందులో సబ్మిట్ చేయడం జరిగింది. మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు నంబర్ ఉంటుంది కదా, సో ఈజీ అన్నమాట. సో అది మీకు ఇక్కడ ఇందులోకి వెళ్ళినట్లయితే తెలిసిపోతుంది. ఆ యొక్క ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేసేయడమే. అది ఉన్నట్లయితే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ టు యూజర్స్ అన్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇంత మంచి అవకాశాన్ని కోల్పోవద్దని నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జిఎస్టీ పేమెంట్ అవన్నీ కట్ అవ్వగా నాకు 368 రూపీస్ వచ్చింది 400 నుంచి. అయితే ఫ్రెండ్స్, మనకి ఇందులో అమౌంట్ పోయిందా అని అంటే మనకి వాడు ఎంత ప్రాఫిట్ ఇస్తాడంటే రోల్అప్ బోనస్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీరు ఊహించకుండానే మీకు కొన్ని కొన్నిసార్లు బోనస్ పడుతూ ఉంటుంది అకౌంట్లో. సో మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి అమౌంట్ వస్తుంది అండ్ మీకు బోనస్లు కూడా రావడం జరుగుతుందన్నమాట. ట్రాన్స్ఫర్ టు మెంబర్ ఐడి అయితే ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు నేను నాకు పంపించాలనుకున్నారనుకోండి, మీ యొక్క ట్రాన్స్ఫర్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీది కాదు, నాది. మీరు నాకు పంపించాలనుకుంటున్నారు కాబట్టి నా ఐడి ఇవ్వాలి. సో మీరు నాకు ఆ పాయింట్స్ పంపించినట్లయితే అమౌంట్ అనేది మీకు మీ యొక్క పేమెంట్ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ ఉంది కదా, సో దాని ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరు ఐడి ఇవ్వాలనుకుంటున్నారో ఐడి ఇవ్వండి. సో గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ వేరే ఒక ఐడి ఇచ్చాను కదా,
నేనిచ్చిన ఐడినే మీరు ఇవ్వాలని రూల్ లేదు, రూల్ కాదు అసలు ఇవ్వకండి, ఎందుకంటే నేను నాకు సంబంధించిన పర్సన్ ఐడిని నేను ఇక్కడ ఇస్తున్నాను, సో మీరు కూడా ఈ ఐడి ఇవ్వాలని రూల్ అయితే లేదన్నమాట. సో అర్థమైంది కదా. సో మరి అదేవిధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఐడి ఎవరిదన్న పేరు కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. అమౌంట్ ఏంటంటే మనకి ఇక్కడ 368 రూపీస్ ఉంది కదా, సో ఆ 368 రూపీస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్జాక్షన్ పాస్వర్డ్, మీకు రిజిస్టర్ అయినప్పుడు ఆల్రెడీ ట్రాన్జాక్షన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో మీ లాగిన్ పాస్వర్డ్ వేరు, మీ ట్రాన్జాక్షన్ పాస్వర్డ్ వేరనమాట. సో రెండు ఒకేలా ఉండకూడదు. ఎక్కడైనా అంతే, మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ట్రాన్జాక్షన్ పాస్వర్డ్ అనేది కూడా ఉంటుంది. సో రెండు కూడా ఒకటి కాదు, లాగిన్ పాస్వర్డ్ ఒకటి, మనకి ట్రాన్జాక్షన్ పాస్వర్డ్ ఒకటి అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు ట్రాన్జాక్షన్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ నౌ అని ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. ఓకే, కంగ్రాచ్యులేషన్స్, ట్రాన్జాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క మనీ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా సింపుల్గా ఈ రకంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి అదేవిధంగా 2-3 డేస్ నాకు టైం కాదు, వెంటనే నాకు ఇన్స్టెంట్గా విత్డ్రాల్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు మీ టీం చూసుకోవచ్చు, మీ రిఫరల్స్ ఎవరెవరు ఉన్నదో చూసుకోవచ్చు, మీ విత్డ్రాల్ అమౌంట్ ఎంత. మనకి మినిమం విత్డ్రాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. విత్డ్రాల్ రిక్వెస్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 0 అయితే ఉంది. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, అంటే మీకు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ రకంగా, ఇప్పుడు మేము చెప్పాను చూసారా, ఆ రకమైన ప్రాసెస్ కాకుండా ఇది వేరే ఒక రకమైన ప్రొసీజర్ అన్నమాట. సో ఇప్పుడు మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఎంత చూపిస్తున్నాడు వీడు, 500 రూపీస్. సో 500 రూపీస్ ఉంటేనే తప్పితే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయలేరన్నమాట. అదేవిధంగా విత్డ్రాల్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 500 రూపీస్ అంటే మినిమం 500 రూపీస్ ఉండాలి అండ్ 1000. సో 500 500 500 ఈ రకంగా రౌండ్ ఫిగర్గా మీరు విత్డ్రాల్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మాకు 600 ఉందనుకోండి, 600 ఉంటే అందులో 500 రూపీస్ మాత్రమే మీరు విత్డ్రాల్ చేసుకోవాలి. 100 విత్డ్రాల్ చేసుకోవడం మళ్ళీ అవ్వదు, అంటే 600 రూపీస్ విత్డ్రాల్ చేసుకోవడం అవ్వదు. 500 రూపీస్ ఉంది కాబట్టి 500 రూపీస్ని మనం విత్డ్రాల్ చేసుకోవాలి. సో మనకి ఇటువంటి తదంగాలు అన్నీ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే యొక్క ప్రొసీజర్ అనేది ఫాలో అయిపోవడం మంచిదన్నమాట. సో మీకు అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు మనీ అనేది పాయింట్స్ అనేది సెండ్ చేస్తారు, వాళ్ళేమో మీకు గూగుల్ పే నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇదైతే చాలా బెస్ట్ కాబట్టి ఈ యొక్క మెథడ్ అనేది మీకు చూపించడం జరిగింది. అండ్ అదేవిధంగా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా యొక్క నంబర్కి సంప్రదించండి, నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది లింక్ ఇచ్చాను, ఈ యొక్క వెబ్సైట్ లింక్. అండ్ అదేవిధంగా రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు దాని నుంచి మీరు ఫ్రీగా రిజిస్టర్ అయిపోవచ్చు, దానికి ఎటువంటి పేమెంట్ అనేది అవసరం లేదు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్కి నాకు కాంటాక్ట్ అయినట్లయితే మీకు పూర్తిగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అండ్ ఇక్కడతో నేను చెప్పాల్సిన విషయాలు అయితే చెప్పడం జరిగింది. అండ్ మీకున్న డౌట్స్ నాకు కాంటాక్ట్లో అడగండి. అండ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు ఫ్రీగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్ అయినట్లయితే ఏ రకంగా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఏ రకంగా మనీ అనేది ఎర్నింగ్ స్టార్ట్ చేయాలనేది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కైనా ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అయ్యి డెఫినెట్గా మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మరి తర్వాత వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్.